Namaste. Welcome to our NMMS classes telecasted by TSAT. Everyone knows it. TSAT telecasting a special exclusive classes on NMMS scholarship examination, which is going to be generally held in the month of November, but this time it was postponed to December. Okay. So, ee examination kosam chala initiation ga మనం చాలా కార్యక్రమాలు కండక్ట్ చేసాం. వాటి కోసం ఓ 100 ఎపిసోడ్స్ అనేటువంటి టెలికాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ 100 ఎపిసోడ్స్లో 50 ఎపిసోడ్స్ అనేటువంటివి మనకు మ్యాట్ కొరకు, అలాగే 50 ఎపిసోడ్స్ అనేటువంటి శాట్ కొరకు కేటాయించబడ్డాయి. ఈ 50 ఎపిసోడ్స్లో సుమారు 25 to 26 ఎపిసోడ్స్ అనేటువంటిది నాన్ వెర్బల్ రీజనింగ్కి, అలాగే రిమైనింగ్ 25 ఎపిసోడ్స్ వెర్బల్ రీజనింగ్కి మనం కేటాయించడం జరిగింది. ఎగ్జామినేషన్లో కూడా 90 మార్క్స్ పేపర్లో సుమారు 45 to 55 వర్బల్ రీజనింగ్ ఉంటుంది. రిమైనింగ్ 35 or 45 మార్క్స్ అనేటువంటిది నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. వర్బల్ రీజనింగ్ మనం మంచి స్కోర్ చేయగలిగితే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మ్యాట్ అండ్ శాట్లో రెండిట్లో కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులు 40% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వర్బల్ రీజనింగ్ మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా మ్యాట్లో క్వాలిఫై అవుతారు, తద్వారా ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ వర్బల్ రీజనింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందులో చాలా సులభం, అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ లాజిక్ అనలిటికల్ రీజనింగ్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవంటే క్యూబ్ అండ్ క్యూబాయిడ్ కాన్సెప్ట్. సో ఈ శీర్షికలో మనం ఒక క్యూబ్ని తీసుకుని లేదా క్యూబాయిడ్ని తీసుకుని దాని యొక్క 6 ముఖాలని వివిధ రంగులతో అలంకరించామనుకోండి, అప్పుడు ఎన్ని స్మాల్ క్యూబ్స్ అనేటువంటివి మనం అడిగినటువంటి ప్రశ్నకు అనుగుణంగా ఉంటాయో మనం లెక్కించవలసి ఉంటుంది. ఇది ప్రశ్న యొక్క స్వభావం. ఇప్పుడు చూద్దాం ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఏ విధంగా కనుక్కోవడం చూద్దాం. అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇస్తారు ఆ ప్రశ్నలో. జనరల్గా 5 ప్రశ్నలు లేదా 10 ప్రశ్నలు అనేటువంటివి క్వశ్చన్లో మనకు ఉంటాయి. ఆ 10 లేదా 5 ప్రశ్నలకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ముందుగా ఇస్తారు. మీరు ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ వి హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ద ఫస్ట్ వన్, దేర్ ఇస్ ఎ క్యూబాయిడ్ విచ్ డైమెన్షన్స్ ఆర్ 4 of 3 of 3 సెంటీమీటర్స్. ఇచ్చినటువంటిది ఒక దీర్ఘ ఘనము, దాని యొక్క పొడవు వెడల్పు ఎత్తులు 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లుగా ఇవ్వబడ్డాయి. ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ డైమెన్షన్స్ 4 of 3 ఆర్ కలర్డ్ ఎల్లో. అంటే మనకు ఆ ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నటువంటి 4 సెంటీమీటర్ల పొడవు 3 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ముఖాలు ఎల్లో కలర్లో ఉన్నాయి. ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ అదర్ డైమెన్షన్స్ 4 of 3 ఆర్ కలర్డ్ రెడ్. మరో అభిముఖంగా ఉన్నటువంటి ఫేసెస్ 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు కొలతలు కలిగినటువంటి ఈ ఫేసెస్, అంటే ఇవి దీర్ఘ ఘనం కాబట్టి ముఖాలు కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా ఎరుపు రంగులో రెడ్ కలర్లో షేడ్ చేయబడ్డాయి. ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ 3 of 3 ఆర్ కలర్డ్ గ్రీన్. 3 of 3 అంటే 3 సెంటీమీటర్ల పొడవు 3 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి ముఖాలు గ్రీన్ కలర్లో రంగు వేయబడ్డాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఈ ప్రశ్నలో ఇచ్చినటువంటి దీర్ఘఘనము మొత్తము 6 ఫేసెస్లో 3 ఫేసెస్ ఎలా ఉన్నాయంటే 3 కలర్స్తో కలర్ చేయబడినాయి. అవేంటి? ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. నా ద క్యూబాయిడ్ ఈస్ కట్ ఇన్ టు స్మాల్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్. ఇప్పుడు ఆ క్యూబాయిడ్ని మనం ఏం చేసామంటే 1 సెంటీమీటర్ అంటే ఒక యూనిట్ ఘనంగా మనం కట్ చేసామన్నమాట. అలా కట్ చేసేటప్పుడు ఎన్ని యూనిట్ క్యూబ్స్ అనేటువంటివి ఇచ్చినటువంటి డేటాకు అనుగుణంగా ఉన్నాయో మనం లెక్కించవలసి ఉంటుంది. బహుశా ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఓకే, అంటే ఈ క్యూబాయిడ్లో 3 కలర్స్ యూజ్ చేయబడ్డాయి. ఆ కలర్స్ ఏంటి? ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 2 ఫేసెస్ కలర్డ్.
టూ ఫేసెసే కలర్ అయ్యి ఉన్నాయి. ఎన్ని ఫేసెస్ కలిగి ఉంటాయి టోటల్గా? ఒక క్యూబాయిడ్కి మనకు సిక్స్ ఫేసెస్ ఉంటాయి. ఈ సిక్స్ ఫేసెస్లో కేవలం టూ ఫేసెసే కలర్ ఉంటాయి. ఎన్ని అలా కలిగి ఉన్నాయో మనం ఇప్పుడు మనం డయాగ్రామ్ను బట్టి చూద్దాం. ఇప్పుడు మనం ఊహించిన డయాగ్రామ్ బట్టి ఎలా ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది క్యూబాయిడ్. ఇక్కడ మెజర్మెంట్స్ క్లియర్గా ఇచ్చాడు. లెంత్ 4 సెంటీమీటర్స్, బ్రెత్ 3 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్, అంతే కదా 4 ఆఫ్ 3 ఆఫ్ 3 అని ఇచ్చాడు. ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ఆపోజిట్ ఫేసెస్. ఈ ఫేస్ దీనికి ఆపోజిట్కున్న అటువైపు ఫేస్ ఎల్లో కలర్లో చేయబడ్డాయి. ఈ ఫేస్ ఈ రెండు కూడా గ్రీన్ కలర్లో షేడ్ పెయింట్ చేయబడ్డాయి. రెడ్ పైన క్రింద అనేటువంటి రెడ్ కలర్లో కలర్ చేయబడ్డాయి. ఓకే, మనం అడిగినది ఏంటి, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ టూ ఫేసెస్ ఆర్ కలర్డ్. ఎన్ని క్యూబ్స్కి కేవలము రెండు ముఖాలు మాత్రమే కలర్ వేయబడి ఉన్నాయి అని ప్రశ్న మనకు అడిగారు. సో ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ చేసేటప్పటికి తీసుకున్నాను అనుకోండి, నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ హ్యావింగ్ ఓన్లీ టూ ఫేసెస్ కలర్డ్. ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకున్నారు ఈ షేప్లో, ఇది కలర్, ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది, ఇక్కడ ఎల్లో కలర్ ఉంటుంది, అంతేనా? అయితే ఇటువైపు తీసుకున్నారనుకోండి, దీనికి ఇటువైపు కొన్నప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది. అంటే వీటిని తీసుకునే ఛాన్స్ లేదు, వీటిని ఏమి తీసుకునే ఛాన్స్ లేదు, కరెక్ట్? ఓకే, మరి ఇది కూడా సేమ్. ఇక్కడ మనం తీసుకున్న ఇక్కడ ఏమొచ్చింది, రెడ్ కలర్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది. అంటే ఈ త్రీ క్యూబ్స్కి కూడా త్రీ కలర్స్ వస్తాయి, ఈ త్రీ క్యూబ్స్కి త్రీ కలర్స్ వస్తాయి, ఇటువైపు ఉన్న త్రీ క్యూబ్స్కి త్రీ కలర్స్ వస్తాయి, ఇటువైపు ఉన్నటువంటి త్రీకి త్రీ కలర్స్ వస్తాయి. అంటే ఇంకా మనకి ఏంటి, ఈ కలర్ 1 2 3 4 5 6, ఈ సిక్స్కి సిక్స్ క్యూబ్స్కి కేవలం ఈ కలరు ఈ కలరే ఉంటుంది, అంతేనా? అయితే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉంచాలి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఇది ఇక్కడ కలర్ 1 2 కలర్స్, ఇక్కడ 1 2 కలర్స్, అర్థమైనా క్లియర్? మరి ఎక్కువ తీసుకోవడానికి ఛాన్సెస్, ఇక్కడ సిక్స్ వచ్చాయి, అలాగే ఇక్కడ ఎలాగైతే సిక్స్ వచ్చాయో మనం ఇక్కడ తీసుకోవాల్సి, ఇక్కడ కూడా ఈ రెండు కాంబినేషన్ కూడా సిక్స్ వస్తాయి. ఇవి ఒక సిక్స్, ఇక్కడ తీసుకున్న ఒక సిక్స్, 12 అయినాయి. ఓకే, మరి ఈ రెండు కలర్స్ ఇది ఇక్కడ ఇలా తీసుకున్నారు, ఈ పార్ట్ ఈ త్రీ కూడా ఓన్లీ టూ కలర్స్ వస్తాయి, అవేంటి? ఇక్కడ మనం ఈ పార్ట్ మనం తీసుకున్నాం, ఇక్కడ గ్రీన్ వచ్చింది, దీని క్రిందకి రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, దీని పైన రెడ్ క్లియర్? ఓకే, అంటే ఈ రెండు, ఈ క్యూబ్ ఈ క్యూబ్ టూ కలర్స్ వచ్చాయి, అంటే ఇక్కడ రెండు, అంతేనా? వచ్చే టూ. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ రెండు వస్తాయి. అంటే మనకి ఏమొచ్చాయి, నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ సెవెన్ ఫేస్, ఇక్కడ సిక్స్ వచ్చాయి, ఇక్కడ ఒక సిక్స్ వచ్చాయి, కరెక్ట్? ఇక్కడ 2 12 ప్లస్ 2, ఇక్కడ 2 వచ్చాయి, 14 14 ప్లస్ 2 16. అయితే ఇది ఇక్కడ 2 వచ్చాయి కదా, మీరు తీసుకుని ఇక్కడ 1, అక్కడ ఇదొక క్యూబ్, ఇది ఒకటి, ఏం ఈ కలర్స్ వచ్చాయి. ఓకే, అంటే ఈ కలర్లో వచ్చింది. అలానే మనకు ఇక్కడ వచ్చినటువంటి కలర్స్ అనేటువంటి సేమ్ కలర్ ఎలా వచ్చిందంటే, ఈ పై తీసుకుని ఇక్కడ క్రింద తీయండి, ఇదొక కలర్ వస్తుంది, క్లియర్? ఇదొక కలర్ వస్తుంది, టూ కలర్స్, ఇది టూ కలర్స్ వస్తుంది, అంతేనా? ఇక్కడ టూ, టోటల్గా ఎంత వస్తున్నాయి, సిక్స్, ఈ సిక్స్ ప్లస్ సిక్స్, టూ ఫ్రమ్ ద లెఫ్ట్, టూ ఫ్రమ్ ద రైట్, అంటే దీన్నే నచ్చండి, ఇక్కడ టూ, ఇక్కడ టూ, ఇక్కడ సిక్స్, ఇక్కడ సిక్స్, టోటల్గా అంటే 12 ప్లస్ 4 16 16 కలర్స్ వచ్చాయి. 16 క్యూబ్స్కి, యూనిట్ క్యూబ్స్కి ఓన్లీ టూ ఫేసెస్ ఆర్ కలర్డ్ అని క్లియర్గా మనం చెప్పచ్చు. ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, అందరి అడిగి అడిగినది ఏంటి అనే దానిపైన పూర్తి అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ చాలా సులభంగా చేయొచ్చు, క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ హ్యావ్ త్రీ ఫేసెస్ కలర్డ్? త్రీ ఫేసెస్ కలర్ ఉండండి. త్రీ ఫేసెస్ కలర్ అనగానే మీకు ఐడియా ఏం రావాలి, అది కార్నర్లో ఉన్నటువంటి క్యూబ్స్ అయితే త్రీ ఫేసెస్ కలర్ వస్తుంది, అంటే ఎల్లో వస్తుంది, గ్రీన్ వస్తుంది, రెడ్ వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం క్యూబ్ని తీసుకొని మనం చూద్దాం, కార్నర్లో ఉండాలి ఖచ్చితంగా. మొత్తం మనకి ఎన్ని కార్నర్లు ఉంటాయని మనకి చెప్పండి, దిస్ ఇస్ 1, దిస్ 1 ఇస్ 2,
3, 4, correct? 5, 6, 7, అటువైపు కూడా కింద ఉంటే 8. అంటే మనకి 8 కార్నర్స్ ఉన్నాయి. ఈ 8 కార్నర్స్కి కూడా 3 ఫేసెస్ అనేటువంటి కలర్స్ వస్తాయి. అంతేనా? ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిని చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది అనేటువంటిది, ఈ కలర్ రెడ్ కలర్ ఉంటుంది, ఈ ఫేస్ అనేటువంటిది గ్రీన్ కలర్ ఉంటుంది, ఈ ఫేస్ అనేది ఎల్లో కలర్ ఉంటుంది. అంతేనా? ఆర్జీవై సేమ్. ఇక్కడ పోనీ ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, ఈ కలర్ ఏమొస్తుంది? ఎల్లో కలర్. ఈ కలర్ ఏమొస్తుంది? గ్రీన్ కలర్. ఈ క్రింద ఉన్నటువంటి దాన్ని తీసుకున్నారనుకోండి, రెడ్ కలర్. YZR ఇలా RGY ఈ అన్నిటికి కూడా వస్తుంది. అంటే 3 ఫేసెస్ 3 కలర్స్ కలిగినటువంటి మనటువంటి క్యూబ్స్ ఎక్కడ ఉంటాయనేది ఫస్ట్ మీరు క్యూబ్ని చూడండి. అందుచేత ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు అందరు కూడా జనరల్గా మనం ఈ పజిల్స్ వీటితో ఆడుతుంటాం కదా, ఆ క్యూబ్ వాడిని దీన్ని తీసుకుని ఒక్కసారి దాన్ని మూవ్ చేస్తూ కొద్దిగా ఐడెంటిఫై చేయండి. క్లియర్? 3 కలర్స్ తీసుకోండి. లేదంటే అప్పుడు ఏం చేస్తారంటే, కావాలంటే కలర్ పేపర్నైనా కొద్దిగా దానికి స్టిక్ చేసైనా మీరు చేసుకుంటే, జస్ట్ కౌంట్ చేయడం మేము ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్ని ప్రాక్టికల్గా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా సులభంగా ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కేవలం ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని ప్రాక్టీస్ చేసినా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మనకి క్యూబాయిడ్స్ అనేటువంటి మార్కెట్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా సులభంగా మీరు ఈజీగా చేయగలిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ నో ఫేసెస్ కలర్డ్? అసలు కలరే ఉండకూడదు. అటువంటివి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయంటుంటారు. అంటే ఇప్పుడు మనకి ఏముంది, ఇది 4 సెంటీమీటర్స్ లెంత్ కదా. అలాగే అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాము, అలాగే 3 సెంటీమీటర్స్ బ్రెడ్త్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ఇందులో ఎన్ని ఉన్నాయి మరి చెప్పండి. ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి. దీని క్రింద మనం తీసుకున్నాం అనుకోండి, దీని క్రింద అంటే ఈ దీని క్రింద ఉన్నటువంటిది, దీని క్రింద ఉన్నటువంటిది ఒకటి, దీని క్రింద ఉన్నటువంటిది ఒకటి. ఎన్ని ఉంటాయి? దీని క్రింద యాక్చువల్గా ఈ క్యూబ్ కింద, దీని కింద 2 ఉంటాయి. అంతేనా? ఈ క్యూబ్ కింద 2 క్యూబ్స్ ఉంటాయి, ఈ క్యూబ్ కింద 2 క్యూబ్స్ ఉంటాయి. అయితే ఆ క్రిందది కూడా కలర్ ఉంటుంది. కాబట్టి ఈ క్యూబ్కి దానికి ఎగ్జాక్ట్గా క్రింద ఉన్న క్యూబ్కి మధ్యలో ఉన్నటువంటి క్యూబ్కి మాత్రమే కలర్ ఉండదు. కరెక్ట్? అంటే దానికి ఏ ఫేస్కి కలర్ ఉండదు. అలాగే దీని కింద ఎగ్జాక్ట్గా దాని క్రింద ఉన్నటువంటి క్యూబ్ కూడా ఏ ఫేస్కి కలర్. అంటే ఈ మొత్తం క్యూబాయిడ్లో 2 స్మాల్ క్యూబ్స్కి నో కలర్, ఈ 6 ఫేసెస్కి కలర్ ఉండదు. అది ఇది వెరీ క్లియర్. ఇందులో ఏ క్యూబ్ తీసుకున్నప్పటికీ టోటల్గా ఎన్ని ఉంటాయి? ఇటు 3 మనం తీసుకున్నప్పటికీ, ఇది 3 అంటే 9 క్యూబ్స్ ఉంటాయి అందులో. ఈ 9 క్యూబ్స్ కూడా ఖచ్చితంగా ఈ క్యూబ్స్ అని ఈ కార్నర్లో ఉండే దానికి 3 కలర్స్ ఉంటాయి, ఈ మధ్యలో ఉండే 2 కలర్స్ ఉంటాయి. ఏమి సో అలా వీటికి 3 ఆర్ 2 కలర్స్ అనేటువంటిది వీటన్నిటికీ ఉంటాయి. ఈవెన్ ఇందులో కూడా ఇక్కడ తీసుకున్న 9 క్యూబ్స్ తీసుకున్నా, ఇంకా ఈ 2 తీసుకుంటే కూడా మనం తీసుకున్న ఇందులో 2 కలర్స్ ఉంటాయి, ఇందులో తీసుకున్న 2 కలర్స్ ఉంటాయి. అసలు కలర్ లేనిది ఏంటి? ఈ తీసుకున్నారనుకోండి 1 కలర్ ఉంటుంది, ఇక్కడ దాని క్రింద ఎగ్జాక్ట్గా 1 కలర్ ఉంటుంది. అంటే 3 ఫేసెస్ కలర్డ్ ఉంటాయి, 2 ఫేసెస్ కలర్డ్ ఉంటాయి. కానీ ఈ 2 క్యూబ్స్ క్రింద ఉన్నటువంటి ఎగ్జాక్ట్గా క్రింద ఉన్నటువంటి క్యూబ్స్, ఆ 2 క్యూబ్స్కి మాత్రము కలర్ ఉండదు. కాబట్టి ఈ రకంగా ఏ క్యూబ్కి కలర్ ఉండదు, ఎన్ని క్యూబ్స్కి కలర్ ఉండదు పూర్తిగా ఆర్ ఫేసెస్కి అంటే ఖచ్చితంగా ఈ డేటా ప్రకారము 2 క్యూబ్స్కి ఉండదు అని మీరు క్లియర్గా చెప్పచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఫేస్ కలర్డ్? ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఎన్ని ఫేసెస్కి ఓన్లీ 1 ఫేస్ కలర్ ఉంటుందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో. ఇప్పుడు ఓ డయాగ్రామ్ తీసుకుందాం, క్యూబ్ తీసుకుని బాయిడ్ తీసుకుందాం. ఇక్కడ ఏం జరగాలి, మనకి ఓన్లీ 1 ఫేస్ కలర్ ఉండాలి. ఓన్లీ 1 ఫేస్ అంటే మనకు ఒక ఫేస్కే కలర్ ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి,
దీని ఈ ఇక్కడ ఉంది కదా, దీనికి ఒకదానికి ఒకదా దీని పైన కలర్ ఉంటుంది. ఇది వన్, ఇది టూ. ఎగ్జాక్ట్ క్రింద కన్నా క్రింద అంటే లాస్ట్కి ఈ అంటే లాస్ట్ ఉన్నటువంటిది, అంటే ఈ దీనికి ఒక కలర్ ఉంటుంది, దాని వైపు అంటే టూ కలర్స్ ఉంది, అంటే టూ. అలాగే దీని కలర్ ఇక్కడ టూ, ఇంకొక టూ, అంతేనా? అంటే ఇక్కడ ఈ దీంట్లో మనకి ఎన్ని వచ్చినాయి? ఫోర్ వచ్చాయి. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం దీని క్రిందకి పోదాం. ఎగ్జాక్ట్గా దాని క్రిందకి పోదాం. దీని క్రిందకి పోతే ఉన్నదానికి ఒక కలర్ ఉంటుంది, ఒకదానికే కలర్ ఉంటుంది, దాని క్రిందకు కూడా అంటే టూ. సేమ్ దీని క్రింద ఉన్నటువంటి దానికి ఒకే కలర్ ఉంటుంది, దీనికి ఓన్లీ గ్రీనే ఉంటుంది. కరెక్ట్? దీన్ని తీసుకుంటే ఎగ్జాక్ట్గా దీన్ని గ్రీనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాంటి మనకి ఎన్ని ఉంటాయి మనకు అబ్జర్వ్ చెప్పండి. ఇది ఉంది, ఇందులో దీన్ని తీసుకున్నారు, ఎగ్జాక్ట్గా క్రింద ఉన్నటువంటి కలర్. ఇక్కడ ఒకటి ఉంటుంది, దీనికి ఓన్లీ వన్ కలర్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే మనకి ఎన్ని అయినాయి? టూ. ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు టూ అయినాయి. కరెక్ట్? ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పాము? ఇది టూ, ఇక్కడ టూ తీసుకున్నాము, దీనికి టూ టూ. ఇప్పుడు మనం ఇంకొక ఉన్నదానికి కలర్స్ తీసుకోవాలి. దీనిలో మనం తీసుకున్నాం ఈ దానిలో తీసుకుంటే దీని క్రింద ఉన్నటువంటి దానికి ఇక్కడ వన్ ఉన్నాను కదా, అలాగే ఈ కార్నర్ తీసేసినాయి మొత్తం, ఇది దాంట్లో ఉండదు. ఇప్పుడు మనం దీనిలో తీసుకుంటే దీని తర్వాత ఉన్నటువంటిది, నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి దాన్ని ఒక కలరే అవుట్ సైడ్ది ఉంటుంది, ఈ కలర్ ఉండదు దీని తర్వాత ఉండేదానికి. అంటే అలాగున్న ఫోర్ మనకి ఎన్ని వచ్చినాయి? ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ అంటే టెన్ క్యూబాయిడ్స్ వచ్చాయి. టెన్ క్యూబాయిడ్స్కి అసలు ఓన్లీ వన్ కలర్ ఉంటుందని క్లియర్గా చెప్పచ్చు. అర్థమైందా? కాస్త ఈ సేమ్ డేటాలో కాస్త రికాలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఉంటాయి? ఎయిట్ క్యూబాయిడ్స్కి, క్యూబ్స్కి, ఎయిట్ క్యూబ్స్కి త్రీ కలర్స్ ఉంటాయి, టెన్ క్యూబ్స్కి సింగిల్ కలర్ ఉంటుంది. చూసారు? ఇలా మన క్వశ్చన్ ఏమన్నా ఎన్ని అసలు ఎన్నిటికి అసలు కలరే ఉండదు అన్నాడు. అంటే టూ క్యూబ్స్కి కలరే ఉండదు. మన క్వశ్చన్ ఏమడిగాడు చూసారా? ఎన్ని క్యూబ్స్కి కలర్ ఉండదు, ఎన్ని క్యూబ్స్కి త్రీ కలర్స్ ఉంటాయి, ఎన్ని క్యూబ్స్కి టూ కలర్స్ ఉంటాయి, ఎన్ని క్యూబ్స్కి వన్ కలర్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మోడల్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ తీసుకున్నాం. ఇంతకుముందు చూసారా ఒక క్వశ్చన్కి సుమారు ఐదు ప్రశ్నలు మనకు ఇచ్చారు. ఒక డేటా ఇచ్చి ఆ డేటాకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో ఇచ్చింది ఏంటి? ఎన్ని కలర్స్ మనకు, ఎన్ని క్యూబ్స్కి త్రీ కలర్స్ ఉంటాయి ఒక క్వశ్చన్, ఎన్ని క్యూబ్స్కి ఓన్లీ టూ కలర్స్ ఉంటాయి, ఎన్ని క్యూబ్స్కి ఓన్లీ వన్ కలర్ ఉంటుంది, ఎన్ని క్యూబ్స్కి అసలు కలరే ఉండదు, ఆల్ ఫేసెస్ ఆర్ కలర్లెస్, అలాగే ఉంటుంది, ఎన్ని స్మాల్ క్యూబ్స్ వస్తాయి. ఇవి ఐదు రకాలైనటువంటి ప్రశ్నలు. జనరల్గా ఇచ్చినటువంటి డేటా మీద క్వశ్చనే మనకు అలానే అడుగుతాడు, కాబట్టి వీటిని చూసుకోండి. అయితే ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే మెజర్మెంట్స్, లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, హైట్ ఎంత, ఈ మెజర్మెంట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఓకే, నా ఇంకొక డేటాని తీసుకున్నాం. ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. క్యూబాయిడ్ షేప్డ్ వుడెన్ బ్లాక్ ఈజ్ 4 సెంటీమీటర్ లెంత్, 3 సెంటీమీటర్ బ్రెడ్త్, 5 సెంటీమీటర్ హైట్. ఇంతకుముందు 4 సెంటీమీటర్ లెంత్, 3 సెంటీమీటర్ బ్రెడ్త్ అండ్ 3 సెంటీమీటర్ హైట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్రశ్న కొద్దిగా చేంజ్ అయింది. 4 సెంటీమీటర్ లెంత్, 3 సెంటీమీటర్ బ్రెడ్త్ అండ్ 5 సెంటీమీటర్ హైట్ ఇచ్చాడు. The two sides measuring 5 centimeters or 4 centimeters are colored in red. Into one color is red. The two faces measuring 4 centimeters or 3 centimeters are colored in blue. Inkoka color blue. And two faces measuring 5 centimeters or 3 centimeters colored in green. So red, blue, green. So generally, then RBG enter. Meeku RBG peru vinnara meeru? RBG anetuvanti danni primary color center asalu. Unnatuvanti యాక్చువల్గా దేర్ ఆర్ ఓన్లీ త్రీ కలర్స్. మీకు తెలిసిన విషయం అయితే దేర్ ఆర్ త్రీ కలర్స్, దీన్ని ప్రైమరీ కలర్స్. వీటి యొక్క కాంబినేషన్ తోటే మరికొన్ని కలర్స్ అనేటువంటివి జనరేట్ అవుతూ ఉంటాయి. అందుచేత ఈవెన్ మన కంప్యూటర్ మానిటర్ కానీ టీవీ మానిటర్ కానీ వీటన్నీ తీసుకుంటే వాటిలో ఉన్న బేసిక్ కలర్స్ ఏంటంటే మనకు ఆర్బీజీ, రెడ్, బ్లూ అండ్ గ్రీన్, ఆర్బీజీ ఉంటుంది అన్నమాట. ద బ్లాక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్
cubes of side 1 centimeter each. Okay. Ippudu manam chuddam. How many small cubes will have 3 faces colored? Idu malla question adigaru. Enni avutayi cheppandi naaku. Chudagane 8 ani cheppeyali meeru. ఎందుకు 8 అని చెప్పాలి? అసలు వితౌట్ కౌంటింగ్ మెజర్మెంట్ అక్కడ 4 of 3 ఇచ్చాడు, 4 of 3 of 5 ఇచ్చాడు. చూడగానే 8 అని చెప్పేసి చెప్పేయాలి. అందుకే చూసారా, నేను అంటుంది మీరు ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, కొన్ని ఆన్సర్స్ మరి అసలు వితౌట్ రీడింగ్ ద క్వశ్చన్ ఆల్సో చూడగానే మీరు ఆన్సర్ చూసేవచ్చు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఎంత ప్రాక్టీస్ చేసి, ఎంత ఎక్కువగా వింటే, ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, అంత ఈజీగా మీరు ఎగ్జామినేషన్ని రాసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలాసార్లు చూడండి, చాలాసార్లు చూడండి, చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ చేసుకోండి, కొద్దిగా మెజర్మెంట్స్ మార్చండి. చేస్తే డెఫినెట్గా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ 3 ఫేసెస్ కలర్డ్ అని చూసాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏమిచ్చాడు మనకు? 1 is 4 సెంటీమీటర్ లెంత్, 3 సెంటీమీటర్ బ్రెడ్త్ అండ్ 5 సెంటీమీటర్ హైట్ తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మనకు 3 సైడ్స్ మనకి కలర్డ్ కావాలి అనుకుంటే, దోస్ క్యూబ్ షుడ్ బి అట్ ద ఎండ్ ఆఫ్ ద కార్నర్స్. 8 కార్నర్స్ సింప్లీ, కరెక్ట్? 8 కార్నర్స్లో ఉండదు. దిస్ ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7 అట్ ద సేమ్ టైమ్, దట్ వన్ ఆల్సో 8, టోటలీ 8. సో ఈ క్యూబాయిడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్, సో ఇట్ హ్యాస్ 8 ఫేసెస్. అందరికీ తెలిసింది కదా, 8 కార్నర్స్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనకేమున్నది, 8 కార్నర్స్ ఉంటాయి. కార్నర్లో ఉన్నటువంటి క్యూబ్ 3 కలర్స్ని కలిగి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఈజ్ ఆర్ ఆన్సర్ ఈజ్ 8. ఓకే, నా వీ విల్ సీ అన్ వన్ మోర్. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 1 ఫేస్ కలర్డ్? 1 ఫేస్ కలర్డ్ ఎన్ని ఉంటాయి అన్నాడు. ఇది మారుతుంది. ఇందాక ముందు 1 ఫేస్ కలర్డ్ అనగానే మనం 10 చెప్పేసినాం. ఎందుకు అక్కడ మెజర్మెంట్ 4 of 3 of 3 అని, ఇక్కడ 4 of 3 of 5. మెజర్మెంట్స్ మారాయి కాబట్టి నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విచ్ హ్యాస్ ఓన్లీ 1 ఫేస్ కలర్డ్ ఆల్సో మారుతుంది అనే విషయాన్ని మీరు గమనించారు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్యూబాయిడ్ ఇచ్చాడు. ఇందులో ఇచ్చినట్టు ఫ్రమ్ ద ఫ్రంట్ వీ హ్యావ్ 2. ఫ్రమ్ ద ఫ్రంట్ వీ హ్యావ్ 2. 1 ఏమన్నాడు మనకి? 1 ఫేస్ కలర్డ్ అన్నాడు. అంటే ఇక్కడ మనం తీసుకుందాం, ఇది వైట్ కలర్ ఉంటుంది, ఓన్లీ 1 కలర్ ఇది కదా, బ్లూ కలర్. దిస్ వన్ ఈజ్ బ్లూ, ఓన్లీ బ్లూ. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఓన్లీ బ్లూ, వేరే కలర్ రాదు. ఎందుచేత ఈ టాప్ బాటమ్స్ అనేటువంటి దే హ్యావ్ అ కలర్. ఈ సైడ్ వచ్చాం, ఫ్రమ్ ద బ్యాక్ సేమ్ ఆ సైడ్ పోతే మనకు ఆ సైడ్లో 2 వస్తాయి, బ్లూ అండ్ బ్లూ. ఫ్రమ్ ద లెఫ్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మెజర్మెంట్ 5 సెంటీమీటర్స్ కదా, మెజర్మెంట్ 5 సెంటీమీటర్స్ కాబట్టి 3 కలర్స్ కావాలంటే మనకి ఇక్కడ వస్తాయి 1, 2, 3, గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఈ 3 కలర్స్ వస్తాయి. అలాగే మనకు రైట్ ఇటువైపు తీసుకున్నాం సేమ్, అలాగే అక్కడ కూడా మనకు గ్రీన్ 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 అంటే ఒక 3 వస్తాయి. ఫ్రమ్ ద టాప్ ఇక్కడ మనం తీసుకున్నాం, ఈ టాప్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్లో తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ రెడ్ 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 అంటే 6, అంతేనా? అంటే మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కటి వైన్ లైన్గా వేసుకుందాం. బ్లూ బ్లూ అంటే 1 కలర్ ఎన్ని వచ్చినాయి? 2, ఇక్కడ 2, 4, అలాగే మనకి ఈ రైట్లో ఎన్ని వచ్చాయి? 3, లెఫ్ట్లో ఎన్ని వచ్చాయి? 3, ఇవి 3, కరెక్ట్? అండ్ టాప్లో ఎన్ని వచ్చాయి? 6. అండ్ ఎప్పుడైతే టాప్లో 6 వచ్చాయో బాటంలో కూడా 6 వస్తాయి. ఇప్పుడు యాడ్ చేయండి, 2 ప్లస్ 2 4,
4 plus 3, 7, 7 plus 3, 10, 10 plus 6, 16, 16 plus 6, 22. Ante manaku 22 cubes anetuvanti, 22 cubes anetuvanti exact ga one color e untundi ani manam cheppachu. Clear? So ee rakamga manu em cheyalante ఎన్నింటికి మనకు సింగిల్ కలర్ వస్తుంది, ఎన్నింటికి డబుల్ కలర్ వస్తుంది, ఎన్నింటికి ట్రిపుల్ కలర్ వస్తుంది, ఎన్నింటికి అసలు కలరే ఉండదు అనే ప్రశ్నల్ని మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందన్నమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ నో ఫేసెస్ కలర్డ్? నో ఫేసెస్ కలర్డ్ అని ఇచ్చాడు. ఎన్ని ఉంటాయి? కలర్ లేకున్నా ఎన్ని ఉంటాయి? అయితే ఇంతకుముందు క్వశ్చన్ టూ వచ్చాయి కలర్ లేకున్నా. అక్కడ ఫోర్ ఆఫ్ త్రీ ఆఫ్ త్రీ మెజర్మెంట్, ఇక్కడ ఇచ్చింది ఫోర్ ఆఫ్ త్రీ ఆఫ్ ఫైవ్ మెజర్మెంట్. ఇప్పుడు మనం ఒకసారి డయాగ్రామ్ను బట్టి చూద్దాం. అక్కడ టూ వచ్చే కదా, ఇక్కడ ఒక టూ వస్తాయి అనేటువంటి కుదరదు. ఎందుచేత అంటే అక్కడ మెజర్మెంట్స్ మారాయి. ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కలర్ ఉండకూడదు అన్నాం. కలర్ ఉండకూడదు అంటే దానికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను మీకు. కలర్ లేనిది అని మీకు ఐడియా కోసం ఒక సింపుల్ ఫార్ములా. ఏం చేస్తారంటే మనకేమిచ్చాడు, లెంత్, బ్రెడ్త్, హైట్. అంతేనా? లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్ ఎంత మనకు వచ్చినటువంటి ఏదో మనకి యాక్చువల్గా లెంత్ ఫోర్ ఇచ్చాడు, బ్రెడ్త్ త్రీ ఇచ్చాడు, హైట్ ఫైవ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ క్యూబ్స్ without having any color of all six faces ani adigadu ankonde simple ga em cheyali prati daani nundi oka 2 teeseseyandi teesesara teeste manaki enni ostayo vaati nunchi vache phalitham yokka labdhaanni iskovali. Take the product of those values. 4 minus 2 how much? 2. 3 minus 2 is how much? 1. And 5 minus 2 is how much? 3. Means 3 2 is 6. Ante manaku clear ga 6 cubes ki asalu color undadani manaku clear ga cheppochu. Ela enduku anta kachithanga ela cheptunnam ante idi formula prakaram ani chesanu. Formula ante emi ledandi, it's a generalization. Unna amsaanni generalize chesi cheppatam ante specific nundi generalization formulation. Correct? Okay, ela chestam kani chudandi. దీని క్రింద ఉన్న క్యూబ్ ఎగ్జాక్ట్గా దాని క్రింద ఉన్న క్యూబ్కి కలర్ ఉండదు. ఎగ్జాక్ట్గా దాని క్రింద ఉన్న దానికి కలర్ ఉండదు. దీని క్రింద ఉన్న దానికి కూడా కలర్ ఉండదు. దీనికి సేమ్, దీని క్రింద ఉన్నటువంటి దానికి కలర్ ఉండదు, దీని క్రింద ఉన్నటువంటి దానికి కూడా కలర్ ఉండదు, అండ్ దీని క్రింద ఉన్నటువంటి దానికి కూడా కలర్ ఉండదు. అంతే. అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? దీంట్లో వచ్చినటువంటి త్రీ, దీనిలో వచ్చినటువంటి త్రీ. టోటల్ ఎంత? త్రీ ప్లస్ త్రీ సిక్స్. సరిపోయిందా? ఫార్ములా ప్రకారం చేసిన అదే వస్తుంది, ఇలా చేసిన అదే ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి మీరు ఫార్ములాను యూజ్ చేస్తున్నారా లేదా అంటే డయాగ్రామ్ను అబ్జర్వ్ చేసి చూస్తున్నారా అనేటువంటిది ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి నో వల్ థింక్ అబౌట్ దిస్. మీరు గట్ ద ఆన్సర్ ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఆన్సర్ని చేయగలుగుతారు. అర్థమైందా? సో ఇది మనకు ఈ క్యూబ్ క్యూబాయిడ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయవలసినటువంటిది అనేది. ఓకే, ఇంకొక ప్రశ్న చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ టూ ఫేసెస్ కలర్డ్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్? ఇక్కడ జనరలైజ్ అడగలేదు. అంటే ఏవైనా టూ ఫేసెస్ కలర్ ఉంటే సరిపోతుంది అనేటువంటి అడగల. ఇక్కడ అడిగింది ఏంటి అంటే కలర్స్ కూడా మెన్షన్ చేసేస్తాడు, రెడ్ అండ్ గ్రీన్ అని. ఓకే, డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి అంటే రెడ్ అండ్ గ్రీన్ అంటే ఈ సైడు రెడ్ అండ్ గ్రీన్, ఈ సైడు రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది కదా. కాబట్టి మనకు వచ్చినటువంటిది ఏంటి? దిస్ ఇస్ వన్ రెడ్ గ్రీన్, దిస్ ఇస్ టూ రెడ్ అండ్ గ్రీన్. వీటి వాటికి దీనికి వన్ కలర్ వస్తుంది ఇక్కడ కోసం. దిస్ ఇస్ త్రీ, ఈ కలరు దాని క్రింద. దిస్ ఇస్ ఫోర్, అంతేనా మనకు వచ్చినటువంటి. అలాగే మనకి ఇక్కడ ఇంకో వచ్చిన ఇంకేమున్నాయి ఇందులో? దిస్ ఇస్ ఫైవ్, దిస్ ఇస్ సిక్స్, క్రింద సెవెన్, ఎయిట్ అయినాయి కదా. అయినాయి. ఇప్పుడు ఇంకా ఏమైనా టూ కలర్స్ ఉన్నటువంటిది ఏమైనా వచ్చినాయి మీకు చూడండి, వస్తే
ఈ కలర్ టూ కలర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ 9, కరెక్ట్. దిస్ ఈజ్ 10, క్లియర్. ఓకే, అంటే ఇంకా నెక్స్ట్ ఏం వచ్చినాయి? ఇక్కడ వచ్చింది, దాని క్రింద వచ్చింది. దిస్ ఈజ్ 11, నెక్స్ట్ దిస్ ఈజ్ 12. ఓకే, సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఈజ్ టోటలీ 12. అర్థమైందా? ఓకే, సో ఈ రకంగా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయండి. అందుచేత మీరు ఆల్రెడీ ఈ క్యూబ్స్తో మీరు గేమ్ ఆడుతూ ఉంటారు చాలామంది ఈ పిల్లలు కూడా. ఆ క్యూబ్స్ని గేమ్ అనే పర్పస్లో కాకుండా క్యూబ్ అండ్ క్యూబాయిడ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వాడితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, ఫాస్ట్ పోతుంది. బేసిక్గా ఇందులో హౌ మెనీ ఫేస్ హ్యావ్ 3 కలర్స్, హౌ మెనీ ఫేస్ హ్యావ్ 2 కలర్స్, హౌ మెనీ ఫేస్ హ్యావ్ సింగిల్ కలర్, హౌ మెనీ ఫేస్ హ్యావ్ నో కలర్ అని మీకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ క్యూబ్ అండ్ క్యూబాయిడ్లో మార్క్స్ని ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. సో మనం మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.